అభిరామ్ గారు, ఇది ఇది దేవయానిది. Are you sure? దేవయాన్ మెడలో నేను చూశానండి. మెడలో పూసల దండి పడిపోయిందంటే ఎవరు బలవంతంగానే తీసుకెళ్ళుంటారు. నిజమే, తను దేవయాని అని ఇంత పెద్ద ప్రమాదం ఉందని నాకు తెలీదు. తెలుసుంటే ఇలా వదిలి వచ్చుండేవాడినే కాదు. ముందు దేవయాని ఎక్కడుందో కనుక్కో. అవును, తనకి ఏ ఆపద జరగకుండా కాపాడాలి. యువరాణి గారున్నారు, సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? ఇంతకీ యువరాణి గారు క్షేమంగా ఉన్నట్టేనా? క్షేమమే, 4 రోజులు ఉండట్లేదు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పొచ్చాను కదా. ఈలోపు తను ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చి దేవయాన కూడా తనతో పాటు తీసుకెళ్ళిందేమో. అలాంటిది ఏమైనా ఉంటే ఇంటికి తాళం వేసి మీకు ఫోన్ చేసి వెళ్ళుండేది కదా. పైగా దేవయాని మెడలో పూసల దండ దారిలో పడింది, అందుకే ఈ భయం. కల్లో కూడా అలాంటి భయాలు కలిగించే ఆలోచనలు పెట్టుకోవద్దు. దేవయానికి ఏదైనా జరిగితే మీ త్యాగానికి అర్థం లేనట్టే. ఏ స్వార్థం లేకుండా మీరు చేసిన త్యాగం కోసమైనా దేవయాని క్షేమంగా ఉండి తీరుతుంది. ఆ నమ్మకమే బాబు, ఇంకా కాస్త ధైర్యంగా ఉండనిస్తుంది. వీళ్లే గాని లేకపోయి ఉంటే ఈరోజు సంస్థానం ఇలా ఉండేది కాదు. మీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే బాబు. ఏం జరుగుతుందో నన్ను భయపడి నేను వెళ్ళిపోమన్నాను, తిరిగి నాకు ధైర్యం చెప్పారు. అలా అంటారండి ధర్మసేన గారు, వచ్చినప్పుడు ఏదో సాయం చేసి వెళ్ళిపోదామనే వచ్చాం, కానీ ఏదో తెలియని బంధం మాలో బాధ్యతను పెంచేసింది. ఇప్పుడు మీరు వెళ్ళమన్నా వదిలేసి వెళ్ళలేం, వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేం.